దేశవ్యాప్తంగా వెలివిరుస్తున్న స్వచ్ఛ స్ఫూర్తిని అందిపుచ్చుకోవడంలో గుంటూరు జిల్లా తెనాలి ముందంజలో ఉంది. వీధులు, మురుగు కాలువల పరిశుభ్రత, వేర్వేరుగా తడి పొడి చెత్త సేకరణలో ఆదర్శంగా నిలుస్తోంది. చెట్ల పెంపకంతో తక్కువ సమయంలోనే పట్టణంలో స్వచ్ఛమైన మార్పు కనిపిస్తోంది. ఆంధ్ర పారిస్ గా పిలిచే తెనాలిలో రాజకీయ చైతన్యంతో పాటు సామాజిక స్ఫూర్తి ఎక్కువేనని మరోసారి నిరూపితమైంది. 170,000 పైగా జనాభా కలిగిన తెనాలిలో కొన్నేళ్ల క్రితం పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండేది. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ ఉద్యమ స్ఫూర్తిని తెనాలి అందిపుచ్చుకుంది. క్రమం తప్పకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. తడిచెత్త, పొడిచెత్త విధానాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నారు. వ్యర్థాల నిర్వహణ పక్కాగా చేపట్టడంతో పాటు రాష్ట్రంలోని తొలిసారి తడిచెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ ప్రారంభించారు. హోటళ్లు, హాస్టళ్ల నుంచి నేరుగా పురపాలక శాఖే చెత్త సేకరిస్తోంది. రాష్ట్రంలోని తొలిసారి తెనాలిలో బయో టాయిలెట్లు ఏర్పాటు చేశారు. స్వచ్ఛత దిశగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ వీధులను శుభ్రంగా ఉంచుతున్నారు. అన్ని చోట్ల చెత్త డబ్బాలు, పూల కుండీలు అందుబాటులో ఉంచారు. పట్టణంలో వచ్చిన మార్పుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ స్కీమ్ కింద తెనాలి నుంచి చాలా బాగా చేస్తున్నారు. ఇదివరకు ఉన్న స్కీముల మీద ఇది 100% సక్సెస్ అయింది. ప్రతి సెంటర్లోనూ ఇలా పొడి చెత్త, తడి చెత్తకి ప్లాస్టిక్ డబ్బాలు ఏర్పాటు చేశారు. మలమూత్ర విసర్జన లేకుండా అన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. అందులో ప్రజల్లో కూడా అందరిలో మార్పు వచ్చింది. చాలా బాగా చేస్తానండి. ఏ చెత్తకు ఆ చెత్త కూడా చేస్తారు. తడి చెత్త వేరు, పొడి చెత్త వేరు. దానితోటి ఇప్పుడు మొక్కలకు మాటిచ్చారండి. ఆ మొక్కలకు వాటర్ కూడా పోస్తున్నారండి. చాలా బాగుందండి తెనాలి. ఇప్పుడు చాలా బాగుందండి. మున్సిపాలిటీ వాళ్ళు చాలా పనిచేస్తున్నారు బాగా అభివృద్ధి. అప్పటికిప్పుడు రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయండి. తెనాలి మున్సిపాలిటీ పనితీరు మాత్రం చాలా బాగుందండి. ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది. ఏ రోజుకి ఆ రోజు కాలువలు క్లీన్ చేయడం కానీ ఒక తడి చెత్త, పొడి చెత్త వచ్చి వసూలు చేసుకోవడం కానీ అంతా బాగుంది. ఒక లైటింగ్ సిస్టమ్ కూడా అంతా బాగుంది. రోడ్స్ కానీ క్లీనింగ్ కానీ అంతా బాగుందండి. ప్లాంటేషన్ కానీ ఎనీ టైమ్ క్లీనింగ్ అంతా బాగుంటుంది. వీధులు పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ పెద్ద ఎత్తున మరుగుదొడ్లు నిర్మించారు. పట్టణంలో నుంచి వెళ్లే 3 సాగునీటి కాలువగట్లను పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నారు. స్వచ్ఛ పోటీలు నిర్వహించి అవార్డులు కూడా అందజేస్తున్నారు. గతేడాది స్వచ్ఛ సర్వేక్షణ్ పురపాలక విభాగంలో జాతీయ స్థాయిలో తెనాలి 44వ ర్యాంక్ సాధించింది. ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో ఆ ఖాళీ ప్రదేశాలను కూడా బాగు చేసి ఎవరైనా అవని మున్సిపాలిటీ అవని ప్రైవేటీ అవని బాగు చేసి అందులో మొక్కలు పెట్టించడం, కూరగాయ మొక్కలు పెట్టించడం ఇట్లాంటి కార్యక్రమం కూడా ఈ నెల నుంచి తీసుకున్నాం. అందుకని మురుగు కాలువలు ఎక్కడైతే ఉన్నాయో బాగు చేయించడం, మురుగు పోవటానికి దోమల నివారణ జరగటానికి అక్కడ ఎప్పటికప్పుడు ఫాగింగు దోమల నివారణకి కెమికల్స్ వాడటం జరుగుతుంది. ఈ స్వచ్ఛ సర్వేక్షణకి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముఖ్య అంశము ఒకటి పురసేవ యాప్ అనేది. స్వచ్ఛత యాప్కి సమానంగా మనం పురసేవ యాప్ను తీసుకున్నాము. అలాంటి యాప్ ఏదన్నా ఉందా, దాంట్లో ఎంతమంది ప్రజలు దాన్ని వాడుతున్నారు, అంతేకాకుండా పెట్టిన సమస్య పరిష్కారంలోని క్వాలిటీ అంటే ఎంత సత్వరం పరిష్కరించాము, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాకుండా ఈ ఐఈసీ కింద ఒక కోఆర్డినేటర్ని నియమించుకొని మనము ఈ గ్రూపుల్ని మహిళా గ్రూపుల్లో అవేర్నెస్ కోసము సాధికారిక కమిటీల్లాగా ఈ స్వచ్ఛతా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. 40 వార్డులకి 40 కమిటీల్ని. ఈ కమిటీలు ఎక్కడికక్కడే ఆ స్థానికంగా ఉండే సమస్యల్ని గుర్తించటము, దానికి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు చేపడటం కూడా జరుగుతుంది. మహానగరాలను తలదిన్నే రీతిలో తెనాలిలో పార్కులు అభివృద్ధి చేశారు. బోటింగ్ సౌకర్యము కల్పించారు. ప్రజల ఆనందానికి ప్రాముఖ్యత ఇస్తూ ఆనంద ఆదివారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో మొత్తంగా తెనాలి రూపురేఖలను మార్చేశారు.